ఇండియా గ్రౌండ్ బ్రేకింగ్ స్టెప్స్ వేస్తుంది. రక్షణ రంగానికి సంబంధించి విదేశాంగ విధానాల్లో దూకుడు పెంచుతోంది. ప్రత్యర్థి దేశాలకు ముచ్చెమటలు పట్టేలా తన అమ్ముల పొదిలో పవర్ఫుల్ వెపన్స్ ను రెడీ చేసుకుంటుంది. అటు అమెరికా వెళ్లినా, రీసెంట్ గా ఫ్రాన్స్ సందర్శించిన అత్యాధునిక యుద్ధ విమానాల ఒప్పందాలతో ముందడిగేసింది. ఈ క్రమంలోనే ఇండో ఫ్రాన్స్ కలయికలో వస్తున్న కొత్త ఫైటర్ జెట్లు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది. ఇంతకీ ఇండియా ఫ్రాన్స్ కలిసి ఏం చేయబోతున్నాయి? ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. రక్షణ సహకారంలో మొదటి నుండి దూకుడు ఇండియా అందుకు అవసరమైన అన్ని మార్గాలను తెలివిగా ఉపయోగించుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఇండియా ఫ్రాన్స్ సంయుక్తంగా యుద్ధ విమాన ఇంజన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం ఫ్రెంచ్ ఏవియేషన్ కంపెనీ సాఫ్రాన్, ఇండియాకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ మధ్య ఈ ఏడాది చివరిలోపు రోడ్డు మ్యాపు తయారు కానుంది. ఫ్రాన్స్లోని సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్తో ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ ప్రోగ్రాం కింద హెవీ లిఫ్ట్ హెలికాప్టర్ల మోటరైజేషన్ కోసం రెండు దేశాలు పారిశ్రామిక సహకారానికి కూడా మద్దతు ఇవ్వడం విశేషం. ఇండియాకు ఫ్రాన్స్ ఇచ్చిన ఆఫర్లలో ఇరుదేశాలు కలిసి తయారు చేస్తున్న యుద్ధ విమానాల ఇంజిన్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ నుండి పూర్తిగా కొత్త ఇంజన్, కొత్త మెటీరియల్స్, కొత్త ఆర్కిటెక్చర్తో పాటు మొత్తం ట్రాన్స్పోర్ట్ చైన్ బాధ్యతలతో సహా భారతదేశంలోనే తయారీకి ఫ్రాన్స్ పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా పూర్తి డిజైన్, మెటలాజికల్ ప్రొసెషన్, సాఫ్ట్వేర్ సాధనాలతో భారతదేశంలో గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయడం కూడా ఆఫర్లో ప్రత్యేకంగా నిలిచిన అంశం. అంతేకాకుండా A320, Boeing 737 విమానాలకు సంబంధించిన రిపేర్, ఓవర్హాల్, LEAP ఇంజన్లను నిర్వహించడానికి హైదరాబాద్లో సాఫ్రాన్ రెడీ అవుతోంది. హైదరాబాద్లో ఉన్న ఈ ఫ్రెంచ్ కంపెనీ ఇప్పటికే నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ కోసం 125KN ఇంజిన్ రూపకల్పనపై పనిచేస్తుంది. ఇదిలా ఉంటే గత వారం అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్ కూడా ఇండియాకు మరో మంచి ఆఫర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను ఉత్పత్తి చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ MK2కి శక్తినిచ్చేలా ఎయిర్స్పేస్కు చెందిన F414 ఇంజిన్లు అమెరికా సహకారంతో భారతదేశంలోనే చేయబడతాయి. ఈ రక్షణ నుండి దౌత్య వ్యవహారాలకు వరకు భారతదేశ ప్రయోజనాలను రక్షించడంలో, ప్రోత్సహించడంలో ఫ్రాన్స్ ముందంచలో ఉందనే చెప్పాలి. May 1998 పోఖరాన్ అను పేలుళ్ల తర్వాత అంతర్జాతీయ వ్యతిరేకత నేపథ్యంలో ఫ్రాన్స్ భారతదేశానికి సపోర్టుగా నిలిచింది. ఆ తర్వాత రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది రక్షణ, అంతరిక్షం, అను రంగాలలో తమ సంబంధాలను బలోపేతం చేయడానికి రెండు దేశాలకు సహాయపడింది. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా చైనా ఎదుగుదల కొన్ని యుద్ధ చర్యలతో కలిసి ఇరు దేశాల మధ్య శాంతిని సవాలు చేసింది. నిజానికి ఇండో చైనా బోర్డర్ ప్రాంతాన్ని ఆందోళనలోకి నెట్టింది. మరోవైపు ఐరోపాకు చెందిన భౌగోళిక, రాజకీయ చీలికలు ఈ ఖండంపై దృష్టి సారించడానికి అంతర్జాతీయ శక్తులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా US చైనా మధ్య శత్రుత్వం ఎక్కువవుతున్న తరుణంలో యూరప్తో సహా బయట ఉన్న శక్తివంతమైన ఇతర దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ అనుబంధాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇటీవలి సంవత్సరాల్లో యూరోపియన్ శక్తులుగా ఉన్న ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్డమ్లో తమ విదేశీ భద్రతా విధాన దృక్పథంలో ఇండో పసిఫిక్ వైపు స్పష్టమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.